ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति 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 ही तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः। सो न मंत्राणां जामिता अस्ति। సో మంత్రములకు జామిత అనేదేమీ లేదు. కాబట్టి పూర్వమంత్రములో చెప్పిన అర్థాన్నే మళ్ళీ చెప్తున్నారు. ఈ ఇక్కడ పూర్వమంత్రంలో చెప్పింది, ఇక్కడ చెప్పింది ఏమిటంటే కార్యకారణరహిత నిర్గుణ పరబ్రహ్మ నిరూపణం. కార్యములు కారణములు ఈ కార్యకారణ భావాన్ని పక్కన పెట్టి నిర్గుణ పరబ్రహ్మని నిరూపించేటువంటి మంత్రం. మీకు లోకంలో సర్వత్రా కార్యకారణ భావాన్ని చెప్తారు. అసలు దేవుడు అనేవాడు కార్యకారణ భావం నుంచే వస్తాడు. ఈ జగత్తును సృష్టించినవాడు దేవుడు అంటే జగత్తును సృష్టించినవాడు దేవుడు. జగత్తు సంబంధం లేకుండా దేవుడు ఉండడు. దేవుడు ఎందుకు అవసరమయ్యాడంటే ఈ జగత్తు కార్యము అనే ఒక వివేకం నుండి కారణం అవసరమైనది. ఆ కారణానికి దేవుడు అని పేరు పెట్టారు. అంటే ఆ కారణానికి అంటే మానవుని యొక్క మానవుని అంతరంగము యొక్క వికాసము యొక్క క్రమాన్ని మీకు చెప్తున్నా. ది ఎవల్యూషన్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్. సో ఈ జగత్తు గలదు మన ముందు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. దీన్ని కాదనడానికి వీల్లేనిది జగత్తు. కానీ వివేకవంతులు ఏం చేస్తారంటే ఈ జగత్తు ఏమిటి అని పరిశీలిస్తారు. ఆ పరిశీలించడంలో వాళ్ళు ఏమన్నారంటే కార్య జగత్తు అన్నారు. అసలు ముందు జగత్తు అన్నారు. జాయతే గచ్చతి, జాయతే ఇది జం, గచ్చతి ఇది గం, జం చ తత్ గం చ హ్రస్వస్య పితి కృతి తుక్ అనే తుగాగమం వచ్చి, సో ఓ ప్రచయం వస్తుంది. ఆ అనే ప్రచయం వచ్చి దానికి తుక్ ఆగమంగా వచ్చి ఏదో మొత్తానికి అవుతుంది. అది జగత్ అవుతుంది. ఆ రకంగా ఇది పుట్టేది పోయేది అని గమనించారు. అది పెద్ద గుర్తింపు. అది మనిషి ఏమనుకుంటాడంటే తాను పుట్టాను తాను పోతాను అనుకుంటాడు. జగత్తు పుట్టింది జగత్తు పోతుంది అనుకుంటాడండి అనుకోడు. నేను పుట్టాను నేను పోతాను అనుకుంటాడు. ఈ జగత్ ఇక్కడే ఉంటుంది, నేనే వచ్చి పోతూ ఉంటాను. పునర్జన్మ అంటే అదే కదా మరి, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అంటే. ఆ కాంటెక్స్ట్లో అది బాగానే ఉంది. సో ప్రతిదానికి కాంటెక్స్ట్లో, ఇన్ దట్ కాంటెక్స్ట్ దట్ ఈస్ ఫైన్. కాంటెక్స్ట్ మారితే అది ఇట్ ఈస్ నాట్ ఫైన్ ఎనీమోర్. కాబట్టి దాన్ని జగత్తు అని పరిశీలనకు పెట్టారు మన వాళ్ళు. దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఫినామినల్ వరల్డ్ అని ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చింది. మామూలుగా వరల్డ్ అంటే సరిపడదు, ఫినామినల్ వరల్డ్. ఇది జగత్తు. అంతేకాకుండా ఇది ఇదం ఇదం, దానికి ముందు అసలు ఇదం అని పేరు. దృశ్యమానం జగత్ అండ్ దెన్ కార్యం. ఇది ఎప్పటికీ పుట్టేది గిట్టేది, ఏది చూసినా పుట్టింది, స్వతహాగా ఉన్నది కాదు. కార్యము ఇది కార్య జగత్తు. అది పెద్ద పెద్ద వివేకం. కార్య జగత్తు అని మీరు ఎప్పుడైతే అన్నారో కారణము అనేది వస్తుంది పిక్చర్లోకి. కుండ కార్యము అని మీకు ఎప్పుడైతే అర్థమైనదో కారణము మట్టి కొమ్మరివాడు రెండు వస్తాయి. అలాగే ఈ జగత్తు కార్యము అనేప్పటికీ ఈ జగత్తుకి మట్టి ఏది, మృత్ అంటే మృత్ సంస్కృతిలో మ్యాటర్ అవుతుంది. మృత్ తెలుగులో మట్టి అయింది, సంస్కృతిలో మ్యాటర్. మృతులో ఉండే రువర్ణాన్ని ఇటు నుంచి అటు తిప్పితే ఏమవుతుందండి మ్యాటర్. ఇప్పుడు పంజాబ్లో పుత్ర అనరా అంటే వాడు పుత్తర్ అంటాడు. ఆ రాని ఇటు నుంచి తీసి అటు పారేస్తారు. వర్ణం వ్యత్యయము అంటారు దీన్ని. భాషాశాస్త్రంలో దీనికి ఏదో పేరుంది. వర్ణ హింస నుంచి సింహం వచ్చింది, వశీ నుంచి శివ వచ్చింది, అలాగే మృత్తు నుంచి మ్యాటర్ వచ్చింది. రింగ్ ఆదేశం చేశారన్నమాట. సో మ్యాటర్ కాబట్టి మృత్, మట్టి. కుండకి మట్టి ఎలాగో ఈ జగత్తుకి మ్యాటర్ ఏమిటి, మృత్ ఏమిటి
అండ్ దెన్ కుండకు కుమ్మరివాడు ఎలాగో జగత్తుకి కుమ్మరివాడు ఎవడు, జగత్ అనే కుండని చేసిన కుమ్మరివాడు ఎవడు అని మీమాంస. ఆ మీమాంసలో వాళ్ళు ఏమని తేల్చారంటే, అందరూ తేల్చింది ఏమిటంటే దేవుడు కారణము, మట్టి దాని గురించి ఎవరికి తోచిందో వాడు చెప్పాడు. పరమాణువులు అన్నారు కణాదులు, తార్కికులు పరమాణువులు మట్టి మ్యాటరు దాని నుంచి పుట్టింది అలా చెప్పుకొచ్చారు. దేవుడు కారణము ప్రధానము అనే ఒక తత్వము గలదు, త్రిగుణాత్మకము, అది మట్టి, దాని నుంచి జగత్తు పుట్టింది, దేవుడు ఉంటాడు అక్కడ అంటే వాళ్ళని యోగులు శేశ్వర సాంఖ్యులు అంటారు. ఆ దేవుడు అక్కర్లేదండి ప్రధానమే చేస్తుంది ఆ పని అంటే వాళ్ళు నిరీశ్వర సాంఖ్యులు. మళ్ళీ వాడికి ఉన్న తెలివితేటలు చూడండి, వాడు దేవుడు ఎందుకు మళ్ళీరో అదే వాడు ఏమన్నా అంటే ఆవు గడ్డి మేస్తుంది పాలిస్తుంది దీంట్లో దేవుడు ఎందుకయా అన్నాడు. గడ్డి మేస్తుంది పాలిస్తుంది గడ్డిలోంచి పాలు వచ్చాయి, మళ్ళీ మధ్యలో ఈ దేవుడిని ఎందుకు పెట్టడం అంటే అది ప్రధానం నుంచి జగత్తు వస్తుంది సరిపడింది అని నిరీశ్వర సాంఖ్యులు కపిల. శేశ్వర సాంఖ్యులు అంటే యోగులు పతంజలి పాతంజలులు, నిరీశ్వర సాంఖ్యులు అంటే కాపిలులు కపిలాచార్యుని అనుయాయులు. సో మొత్తానికి కారణము ద్వైతులు ఏమంటారంటే మ్యాటర్ వేరు దేవుడు వేరు అది ద్వైతం, అక్కడే ద్వైతం వచ్చింది. తార్కికులు ద్వైతులు. సో అయితే ఇదంతా కూడా క్లాసికల్ ఫిజిక్స్లాని పోలి ఉంటుంది, న్యూటోనియన్ ఫిజిక్స్ మోడల్లో ఉంటుంది. సో దేవుడు అనే ఆయన ఈ మ్యాటర్ని పట్టుకుని జగత్తుని చేశాడు. కొంతమంది ఉంటారు ఈ థియలాజికల్ పీపుల్ దీంట్లో దూరుతారు, వాళ్ళకి అసలు అనవసరం ఈ ప్రసంగంలో. దేవుడు ఋషి భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణం చేసుకుని వాడికి దీంట్లో ప్రవేశం అనవసరం కదా, వాడి కళ్యాణం వాడు చేసుకోవచ్చు కదా. నిన్న నేను ఎక్కడో చూశాను సీతారాముల కళ్యాణం, నిన్న సీతారాముల కళ్యాణానికి సందర్భం ఏమైనా ఉందా? రామనవమి నాడు పోనేదో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు సీతారాముల కళ్యాణం చేస్తూ ఉండడు, నెల చేశారు ఆయన ఎవరో పెద్ద జనం పెట్టుకున్నాయి కాబట్టి వాళ్ళకి అనవసరం ఈ ప్రసంగం అనవసరం, కానీ వాళ్ళు దూరుతారు దీంట్లో. మేము తగుదుమమ్మా అంటూ దూరుతారు. దూరి ఆ దేవుడు వేరు మ్యాటర్ వేరు అంటూ వాళ్ళు ఏదో మాట్లాడడం ప్రారంభిస్తారు. వాళ్ళ పేరే ద్వైతులు. ఎక్కడైనా మీరు ద్వైతులు అంటే రెండు రకాల ద్వైతులు ఉంటారు, ఒకటి సాంఖ్యులు, మీమాంసకులు, తార్కికులు, వాళ్ళందరూ ద్వైతులు. వాళ్ళు ఫిలసాఫికల్ ద్వైతులు. ఈ పౌరాణిక ద్వైతులు ఉన్నారు చూసారా, వీళ్ళు ఫిలసాఫికల్ ద్వైతులు కాదు, వీళ్ళు థియలాజికల్ ద్వైతులు. అంచేతే థియలాజికల్ ద్వైతులతోటి వివాదం ఉండదు, ఎందుకంటే వాడి భాష థియాలజీ, మనమేమో ఫిలాసఫీ, మనకి వాడికి వివాదం ఏముంటుంది? వాళ్ళు గోల వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఏదో తిరుప్పావా ఇలాంటివి ఏవో పెట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు, వాళ్ళని దూరం నుంచి ఆశీర్వదించి వదిలిపెట్టేయటమే, వాటెవర్. సో ఈ ద్వైతులు ఏమన్నారంటే దేవుడు వేరు మ్యాటర్ వేరు అన్నారు. అద్వైతులు అన్నారు అలా ఉండదయా, దేవుడు దేవుడు అవ్వాలంటే మళ్ళీ ఆయనకి పరాధీనత ఉండకూడదు. కుమ్మరివాడికి దేవుడికి ఇంక తేడా ఏమిటి? మట్టి ఉంటేనే కొండ చేయగలుగుతాడు, మట్టి లేకపోతే కొండ చెయ్యలేడు అంటే అంతటి కుమ్మరివాడు ఎందుకు పనికిరాని వాడు అయిపోతాడు? మట్టి వాడి దగ్గర ఉన్న మట్టి లాగేసుకుంటే దేవుణ్ణి ఆ విధంగా కుమ్మరివాడి స్థాయికి తీసుకురాకూడదు. దేవుడికి మట్టి మశానం ఏమీ అక్కర్లేదు, ఆయన స్వయం ప్రకాశ స్వరూపుడు దేవః, ఆయనే జగద్రూపముగా ప్రకటమైనాడు, ఆయనే మెటీరియల్, ఆయనే మేకర్. మేకర్ అండ్ ది మెటీరియల్ ఆర్ వన్, దిస్ ఈజ్ కాల్డ్ అభిన్న నిమిత్తోపాదాన కారణ. ఈ మొత్తం చర్చ అంతా కూడా మీకు కారణకార్యభావంతో కూడి ఉన్నది. జగత్తు కార్యము, ఈశ్వరుడు కారణము, ఉపాదానమే ఉపాదాన కారణమే. యతో వాయుమాని భూతాన్ని జాయంతే ఇటువంటి వాక్యాలన్నీ కూడా ఈ కారణకార్యభావాన్ని, ఈ అభిన్న నిమిత్తోపాదాన కారణాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇదే ఫైనల్ అనుకుంటే పొరపాటు, ఇదే ఫైనల్ కాదు, ఇది ఫైనల్ కాదు, ఇది బిగినింగ్. ఇది వేదాంతానికి సో కార్యకారణ భావ ప్రక్రియ అంటారు దీన్ని. అయితే ఈ ప్రక్రియ చూడడానికి ఎంత బాగుందో చూడండి, పెర్ఫెక్ట్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అభిన్న నిమిత్తోపాదానము అనే విషన్, ఇట్స్ ఎ బిగ్ విషన్, ఇట్స్ ఎ బిగ్ లీప్ ఫార్వర్డ్.
దీని మీదే స్వామి వివేకానంద వాళ్ళందరూ అన్నారు, మ్యాటర్ వేరే రెలమ్ము, శక్తి ఇంకొక రెలమ్ము, రెండు రెలమ్స్ ఉండడానికి వీల్లేదు, అది మా వేదాంతానికి పొసగదు అంటూ చాలా చక్కటి ప్రసంగాలు అవి చేస్తారు. సో వాటెవర్, సో ఈ కార్యకారణ భావము అంచేత అభిన్న నిమిత్తోపాదానము అని ఫైనల్గా సెటిల్మెంట్. పరమేశ్వరుడే నిమిత్త కారణము, పరమేశ్వరుడే ఉపాదానము కూడా అని ఫాలో అవుతున్నారండి. అయితే ఈ ప్రక్రియ ఇంత అందంగా ఇంత పకడ్బందీగా దాన్ని నిలబెట్టుకొచ్చినా ఈ ప్రక్రియలో ఇంకొక సమస్య ఉన్నది. ఏమిటి ఆ సమస్య అంటే, చూడండి, కారణము ఎప్పుడూ కూడా పూర్వం ఉంటుంది, కార్యము తర్వాత ఉంటుంది. తార్కికులు కారణానికి నియత పూర్వవృత్తి కారణం, కార్యానికి ముందు ఉంటుంది, నియతంగా ఉంటుంది. అంటే కుండకి ముందు ఉండి తప్పనిసరిగా ఉన్నది ఏమి, ఉండాల్సింది ఏమి అంటే మట్టిన సమాధానం. అంత తప్పనిసరిగానే మాట పెట్టాలి. అదే కుండకి ముందు గాడిద ఉంది కాబట్టి గాడిద కుండకి కారణం అవుతుందా మరి? కాబట్టి కుండకి ముందు ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి అంటే ఏమిటవుతుంది? మట్టి అవుతుంది. నియత పూర్వవృత్తి కారణం, కారణము పూర్వవృత్తి అయితే తర్వాత ఉండేది కార్యము. ఇప్పుడు మీరు పూర్వము తరువా ముందు వెనుక అనేది తీసుకొస్తే టైం దాంట్లోకి వచ్చింది, కారణకార్యభావంలోకి టైం అనే ఎలిమెంట్ వచ్చింది. టైం అనే ఎలిమెంట్ వస్తే సరిపడదు, స్పేస్ అనే ఎలిమెంట్ వస్తుంది. స్పేస్ టైం దేశకాల, ఈ దేశకాలములు స్వతంత్రములు అబ్సల్యూట్ అన్నట్లయితే ఇప్పుడు ఎన్ని అబ్సల్యూట్లు అయ్యాయి? దేవుడు ఒక అబ్సల్యూటు, దేశకాలములు ఇంకొక అబ్సల్యూటు, దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. యూ కెనాట్ హ్యావ్ టూ అబ్సల్యూట్స్. అంచేత కారణకార్యభావము కూడా కల్పితమే. గాడ్ ఈజ్ టైమ్లెస్, నిత్య. దేవుడు నిత్యం అవ్వాలంటే కారణకార్యభావం కూడా కల్పితం అవ్వాలి, అంటే జగత్తు మిథ్య అయిపోవాలి. జగత్తు మిథ్య అయినప్పుడే జగదంతర్గతములైన దేశకాలములు కూడా మిథ్యారూపములుగా ఉంటాయి. ఈ మొత్తం మిథ్యకంతకీ అధిష్టానముగా ఈశ్వరుడు ఉంటారు. అటు దాన్ని నిర్గుణ పరబ్రహ్మ అంటారు. కారణ బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మే. అది గడచిన మంత్రంలోనూ ఈ మంత్రంలోనూ కార్యకారణ భావరహితమైన నిర్గుణ పరబ్రహ్మను ప్రతిపాదిస్తూ ఉన్నారు. మంత్రాణం జామిత నాస్తి, తదేజతి తన్నైజతి, తద్దూరే తద్వంతికే, అంతవరకు చూశాము. తదంతరస్య సర్వస్య, తదు సర్వస్యాస్య బాహ్యత. ఈ మీరు నెక్లెస్ తీసుకోండి, నెక్లెస్కి లోపలే ఉంది బంగారే ఉంది, నెక్లెస్కి బయటే ఉంది బంగారం. నిజానికి లోపల అంటే ఉపాదానము అని అర్థం. నెక్లెస్కి లోపలే ఉంది అంటే నెక్లెస్ యొక్క ఉపాదానమేమి బంగారం. నెక్లెస్ బయట ఏముంది అంటే నెక్లెస్లో ఉండే నామమునకు అధిష్టానము, నెక్లెస్లో ఉండే రూపానికి అధిష్టానము, నెక్లెస్లో ఉండే గుణములకు అధిష్టానము. ఇవి ఇవి బాహ్యము, నామము రూపము గుణము బాహ్యము. ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, ఆయన 5 అడుగులు 10 అంగుళాలు ఉన్నాడండి, లావుగా ఉన్నాడండి, ఎర్రగా ఉన్నాడు అన్నారనుకోండి, మంచివాడు అన్నారనుకోండి, అంటే ఇప్పుడు మీరు మనిషి యొక్క నామరూపాలని గుణమును చెప్పినట్టయింది. అది మనిషి యొక్క స్వరూపం అయితే కాదు కదా. ఆయన స్వరూపం ఏమిటి అంటే చైతన్యము అని చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్లెస్కి స్వరూపము బంగారము. వాస్తవంలో స్వరూపము అదే, రూపము అదే, అంటే ఉపాదానము అదే, నామరూప గుణములు కూడా అదే. లైక్ నెక్లెస్ ఉందనుకోండి, మిలమెల మెరుస్తోంది అంటారు, అది గుణము. ఆ గుణం ఏమిటది? బంగారం. నామరూపాలు కూడా బంగారం తీసేస్తే నామరూపాలు ఏముంది? ఇది స్టాండర్డ్, మేమందరం తరచుగా చెప్పే ఒక స్టాండర్డ్ జోక్ ఏమిటంటే, చిన్మయానంద గారిని ఒక గృహస్థ వచ్చి సాష్టాంగం చేసి మెళ్ళో గొలుసు ఉంది, బంగారపు గొలుసు. మగవాళ్ళు కూడా గొలుసులు వేసుకుంటారు, ఫ్యాషన్ కదా. దాన్ని బట్టి స్వామీజీ అన్నారేమో, నీ మెడలో గొలుసు చాలా బాగుందో అన్నారు. ఎందుకంటే మెడలో మొగాడు గొలుసు వేసుకున్నాడంటే కొంచెం విడ్డూరం ఉంటుంది. స్త్రీలు గొలుసు వేసుకుంటే పర్వాలేదు, కానీ ఆ మొగాడు వేసుకుంటే కొంచెం విడ్డూరంగా ఉంటుంది. మొగాళ్ళు ఏం చేస్తారంటే గొలుసు వేసుకుని బనీన్ లోపల పెట్టుకుంటారు. అది వీడు దండం పెట్టినప్పుడు బయట వేలాడింది అంటే అతను వెంటనే అది హుక్ తీసి, స్వామీజీ మీదే ఇది తీసుకోండి అని ఆఫర్ చేశాడు.
చేస్తే స్వామీజీ అన్నారు, గొలుసు నేనేం చేసుకుంటాను, గొలుసును బట్టి పెట్టుకో, బంగారం నాకి నేను వాడుకుంటాను అని చెప్పారు. అంటే కాబట్టి అలాగెక్కడ కుదురుతుంది అంటే గొలుసు నామరూపములకు కూడా అధిష్టానము బంగారమే. గొలుసు మెలమెల మెరుస్తోంది, అందంగా ఉంది అంటే ఆ గుణానికి కూడా అధిష్టానము బంగారమే. సో అది బాహ్యము అంటే నామరూపములు గుణములు, ఇది బాహ్యము. ఉపాదానము మెటీరియల్, ఇది ఆంతరం. సో ఈ జగత్తు యొక్క బాహ్యమేమిటి, జగత్తు యొక్క ఆంతరమేమిటి అంటే తదు తదేవ, అది ఏ ఆ పరమాత్మయే జగత్తు ఆంతరము బాహ్యము కూడా. తర్వాత తదంతరస్య సర్వస్య, అంత అంటే కారణావస్థ. ఈ జగత్తు యొక్క కారణావస్థ ఏమి అంటే పరమాత్మయే. ఈ జగత్తు యొక్క కార్యావస్థ ఏమి అది కూడా పరమాత్మయే. ఇది తార్కికులకి వేదాంతులకి ఇక్కడే తేడా. తార్కికులు కుండ ఉందనుకోండి, ఈ కుండ యొక్క కారణావస్థ ఏమిటి అంటే మట్టి అంటాడు. కార్యావస్థ ఏమిటి అంటే కంబుగ్రీవాకారము. కంబుగ్రీవ అంటే ఇలా మెడ ఇలాగ శంఖంలాగా నలిపేసినటువంటి, శంఖంలాగా ఒత్తేసినటువంటి మెడను కలిగి ఉండుట. అది కుండ అలా ఉంటుంది కదా, తాడు కట్టుకోవడానికి వీలుగా. కాబట్టి కంబుగ్రీవాకారము కార్యావస్థ, మట్టి కారణావస్థ. కారణావస్థ వేరు, కార్యావస్థ వేరు, ఇది ద్వైతం. వేదాంతులు ఏమంటారంటే కారణావస్థ అది ఏ, కార్యావస్థ కూడా అది ఏ. కాబట్టి తదంతరస్య సర్వస్య, ఈ సర్వ జగత్తుకు కారణావస్థ ఆ పరమాత్మయే. తదు బాహ్యస్యాస్య తదు సర్వస్యాస్య బాహ్యత, కాబట్టి కార్యావస్థ కూడా ఆ పరమాత్మయే అని ఆ విధంగా ఆ మంత్రాన్ని మనం అనుకుంటున్నాము. తర్వాత భాష్యకారులు తదే జతీతి. సో తదే జతి అనేది ప్రతీక, ఆ ప్రతీకన అక్కడ పెట్టినారు. తదే జతీతి తద్, తదంటే ఏమిటి, ఆత్మతత్వం యత్ ప్రకృతం. తద్ అనే శబ్దం చేత ప్రకృతమైన తత్వ వస్తువుని పరామర్శ చేస్తారు. అది అంటే ఇప్పుడు మనం చర్చిస్తున్నదేదో అది, చర్చిస్తున్నది ఆత్మతత్వము. ఆత్మతత్వం, ఆత్మతత్వము అని ఎందుకు పన్నారంటే, తత్వము అంటే ఇంకా నామరూపాలు ఉంటే తత్వం కాదు. అది భగవద్గీత క్లాసులో కూడా చెప్పాను నేను, తత్వము అంటూ ఉంటారు. తత్వము నామరూపాలు తత్వం కాదు, నామరూపాలు నామరూపాలే. ఆత్మయందు మీరు నామరూపాలను ఆరోపిస్తే అది ఆత్మతత్వము కాదు. కాబట్టి ఆత్మ జీవాత్మ పుట్టాడు పోయాడు అని ఇలా మొదలుపెట్టారనుకోండి, అది ఆత్మ కాదు, అది కల్పిత ఆత్మ. కాబట్టి ఆత్మతత్వం అంటే శుద్ధమైన ఎరుక, అది తెలివి, అది ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వాన్ని మనం చర్చిస్తూ ఉన్నాము. అది తత్ ఏ జతి చలతి. సో అదే కదులుతోంది అంటే అభిప్రాయం ఏంటో తెలుసునండి. చలతి అంటే ఉపాధి చలనేన చలతి ఇవ అని అర్థం. ఇప్పుడు చంద్రుడు కదులుతున్నాడు, నీళ్ళలోకి చూస్తున్నాడు, నీటిలోకి చూస్తున్నాడు. నిజానికి ఒక పాట ఉంది, వీడు ఒక పాండ్ ఉద్యానవనంలో పూర్ణచంద్రుడు వెన్నెలలను ఆరబోస్తూ ఉండగా మంచి అందమైన మడుగు సరస్సు ఉంటుంది, ఆ సరస్సులోకి చూస్తాడు. చూస్తే చంద్రుడు కనపడతాడు. చంద్రుడే కాదు, వినీలాకాశముతో కూడిన చంద్రుడు, మొత్తం ఆకాశం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ చంద్రుడు కనపడతాడు. అప్పుడు అంటాడు, ఆ చంద్రుడు ఎంత నిశ్చలంగా ఉన్నాడో అని అంటాడు పాటలో మొదటి లైన్. అప్పుడు వెంటనే పక్కన ఉన్న చిన్న బెడ్ ఉంటుంది, ఆ బెడ్డని ప్రియురాలు ఏం చేస్తుంది, ఆవిడ కూడా ఉంటుంది పక్కన, ఆవిడ ఏం చేస్తుందంటే ఆ బెడ్డని తీసి దాంట్లో వేస్తుంది, వేస్తే చంద్రుడు ఇలా 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 ఫ్లోటింగ్. అప్పుడు ఏమంటాడంటే, హంస ఎప్పుడైనా బాతు మీరు నీళ్ళలో ఫ్లోట్ అవ్వడం చూసారా, ఆ బాతు ఇలా ఉంటుంది, మీ కాళ్ళు కనపడవు, ఇలా ఇలా కనపడవు ఏమి, అలా ఉంటుంది. ఆ తరంగం వచ్చినప్పుడు అలా ఫ్లోట్ అయ్యి ఇలా వస్తుంది, ఇలా ఫ్లోట్. సో ఆ హంసీవ గచ్చతి అని ఏదో ఉంది అక్కడ, ఆ హంసవలే ఆ తరంగములపై చంద్రుడు హంసవలే తేలియాడుతున్నాడు అని అంటాడు. ఏమంటే చంద్రుడు అంటే, మీకు ఒక సన్నివేశాన్ని మీ ముందు పెట్టాను,
దీన్ని శబ్దచిత్రము అంటారు. ఏమన్నా మీకు వచ్చిందా సన్నివేశం వచ్చిందా లేకపోతే అలాగే ఏమీ లేదా, ఏమీ లేదంటే అర్థం ఏంటో తెలుసురా, వాళ్ళు కావ్య పాఠాలకి పనికిరారు అని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ శబ్ద చిత్రంలో ఈ చంద్రుడు కదులుతున్నాడని వీడు పాట పాడతాడు. కదులుతున్నాడా అంటే కదులుతున్నాడా, కదలటం లేదు, కదులుతున్నట్లు ఉన్నాడు. కదులుతున్నది నీరు, నీరు కదులుతుంటే నీటి ఎందలి ప్రతిబింబము కదులుతున్నట్టుగా ఉంది. అంతే తప్ప చంద్రుడు అలా ఏం కదిలిపోవటం లేదు. కాళిదా మహాకవి వాల్మీకి అయితే పైకి చూసినప్పుడు మీరు ఆ మేఘాలు కదులుతుంటే చంద్రుడు కదులుతున్నట్టు కనపడుతుంది, ఆ చంద్రుడు అలా వెళ్తున్నట్టు కనపడుతుంది. ఆయన అంటారు సరస్సులో రాజహంస అలా వెళ్తున్నట్టుందని వర్ణించారు సుందరకాండలో. కాబట్టి సో కదిలేది నీరు, చంద్రుడు కాదు, అలాగే కదిలేది మనస్సు, ఆత్మ కదులు. మనస్సు కదులుతూ ఉంటుంది. మనస్సు కదులుతూ ఉంటే మనం ఏమనుకుంటాం, నేనే కదులుతున్నాను అని భ్రమపడతాం. ఈ మనస్సుని నిరోధించాలి. యోగులైతే ఈ మనస్సుని కట్టేసేయాలి. ఎందుకురా కట్టేయడం, కదలకూడదు. ఏం పోనీ కదిలితే నీకు వచ్చిన నష్టం ఏంటి, కదిలితే సంసారమే, నాకే సంసారము, నాకే బంధము. మనస్సు కదిలిందంటే బంధము, నాకు మనస్సు బంధ విముక్తి కావాలి. ఎలా వస్తుంది, కదలకుండా చేసేస్తే బంధ విముక్తి. అయితే కదలకుండా ఎలా చేస్తావు, యోగశ్చిత్త వృత్తి నిరోధ, కదలకుండా చేసేయాలి మనస్సు. అది కదిలేది మనస్సే కానీ నేను కాదు, నేను కదలను, అది కదులుతుంది. కదిలితే కదలని, నా సొమ్మేం పోయా, నేను కదిలేవాడిని కాదుగా అని తెలుసుకుని మీరు మనస్సును అలా సాక్షిగా చూశారనుకోండి, నిరోధం ఉండదు. మనస్సు ఎలాగ రెండు సందర్భాల్లోనూ మనస్సు కామైపోతుంది, మీరు సాక్షిగా చూడగానే కామైపోతుంది. కానీ సాక్షి దర్శనంలో మీకు నిరోధము లేదు. నిరోధము అంటే అది ఒక ఎన్ఫోర్స్డ్ డిసిప్లిన్ కదండి, డిసిప్లిన్ కాదు కంట్రోల్, ఎన్ఫోర్స్డ్ కంట్రోల్. దాంట్లో మీకు ఘర్షణ నిర్మాణం అవుతుంది. ఇప్పుడు పైకి వచ్చేదాన్ని ఇలా నొక్కి పెడితే ఇట్ కమ్స్ అప్ విత్ ఏ ప్రెషర్, ప్రెషర్ కుక్కర్లాగా తయారవుతాడు. అంచేత యోగులు వాళ్ళు ప్రెషర్ కుక్కర్లాగే ఉంటారు, ఎప్పుడు అలాగ బీసుకుపోయి ఉంటాడు, ప్రెషర్ కుక్కర్లా ఉంటాడు. సో ఎనీవే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతే, డోంట్ అలౌ దెమ్ టు మేక్ ఎనీ ఇంపాక్ట్ అపాన్ యూ, బి ఎ సాక్షి, లెట్ దెమ్ కమ్ అండ్ గో. ఎనీవే, కాబట్టి ఆత్మస్వరూపము నా చలతి, చలతీవా ఉపాధి చలనేన చలతి ఇవ, ఉపాధి కదిలినప్పుడు కదిలినట్లుగా కనబడుతుందంతే. ఇంకా అదంతా చెప్పరు ఇప్పుడు, ఎందుకంటే ఇదంతా చెప్పడం అయిపోయింది గడచిన మంత్రంలో. తదేవచ నైజతి స్వతో నైవ చలతి, అదే కదలకుండా ఉంటుంది, అంటే స్వతహాగా కదలదు. ఇప్పుడు చంద్రుడు స్వతహాగా కదలడు, నీరు కదిలినప్పుడు కదిలినట్లు కనబడతాడు, లేకపోతే మేఘాలు కదిలినప్పుడు కదిలినట్లు కనబడతాడు తప్ప స్వతహాగా కదలడు. సూర్యుడు కూడా స్వతహాగా కదలడు, భూమి కదిలినప్పుడు కదులుతున్నట్లు కనపడతాడు, అలాగే ఆత్మతత్వము కూడా. చేతనే వీటిని పారడాక్సెస్ అంటారు, కాంట్రడిక్షన్స్ కాదు ఇవి, పారడాక్సెస్సే, కాంట్రడిక్షన్స్ కావు. ఇప్పుడు కొంతమంది కాంట్రడిక్షన్స్ అని అనుకుంటారు, అది పొరపాటు. అది కదలదు, అదే కదులుతుంది అంటే కాంట్రడిక్షన్ లాగా ఉంది కదా, కాంట్రడిక్షన్ తప్పు. శాస్త్రము విరోధం ఉండకూడదు, విరోధాభాసం ఉండొచ్చు, విరోధం ఉండకూడదు. పారడాక్స్ అంటే విరోధాభాస, కాంట్రడిక్షన్ అంటే విరోధము. విరోధము అశాస్త్రీయం. ఏ ఈక్వల్ టు బి అని చెప్పి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్తే తప్పది. సో అలా చెప్పకూడదు మ్యాథమెటిక్స్లో, ఏ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దట్స్ ఇట్, యు కెనాట్ సే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. విరోధము ఉండకూడదు. ఇవి విరోధాభాసలు. వేదాంతంలో ఇటువంటి విరోధాభాసలు చాలా ఉంటాయి.
ఆ విరోధాభాసాలని బాగా అర్థం చేసుకున్నవాడే వేదాంతాన్ని అర్థం చేసుకున్నవాడు అవుతాడు. ఇప్పుడు తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం అని ఉంటుంది గీతలో. ఈ జగత్తుకు కర్తను నేనే, కర్త నేను కర్తను కూడా కాదు. తస్య కర్తారం అకర్తారం విద్ధి తెలుసుకో, అంటే ఈ పారడాక్స్ తెలుసుకో. అలాగే మత్స్థాని సర్వభూతాని నచ మత్స్థాని భూతాని, 9వ అధ్యాయంలో సకల ప్రాణులు నాయందే ఉన్నవి, నాయందు ఏ ప్రాణులు లేవు. పక్కపక్క శ్లోకాలు భూతభృన్ నచ భూతస్థ, భూతభృత్ కానీ భూతస్థుడు కాదు. సో నిర్గుణుడు గుణభోక్తాచ నిర్గుణ అంటూ ఏదో ఉంది 13వ అధ్యాయంలో. సత్ అసత్ నసత్తన్న ఆసదుచ్యతే, అదే సత్తనడానికి వీల్లేదు, అయితే అసత్ అందాము, అసత్ అనడానికి వీల్లేదు. ఇంకో చోట అంటాడు అమృతం చైవ మృత్యుశ్చ, అహం సదేవ అహం అసదపి, నేనే సత్తు నేనే అసత్తు, మృత్యువు నేనే అమృతము నేనే. ఇవన్నీ పారడాక్సెస్. ఈ పారడాక్సెస్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు వేదాంతం బాగా తెలిసినట్టు. ఇటువంటి పారడాక్స్ ఇది, తదేజతి తన్నైజతి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తదేజతి చలతి ఇవ, ఉపాధి చలనేన చలతి ఇవ, నైజతి స్వతః న చలతి. అదే ఆ పారడాక్స్ని అర్థం చేసుకునే విధానం. స్వతః అచలమే వసత్ చలతీవ ఇత్యర్థః. అది స్వతహగా, ఈ స్వతహ అన్న సంస్కృతం మాట తెలుగులోకి స్వతహాగా అని వచ్చింది. సంస్కృతంలో తెలుగులో రాసినట్టు రాయకూడదు, తెలుగులో హా దీర్ఘం రాయాలి. సంస్కృతంలో కూడా అలా రాస్తే తప్పు. సంస్కృతంలో స్వత అని పెట్టి విసర్గ పెట్టాలి. స్వ అనే శబ్దం మీద పంచమే ఏకవచనం. సో స్వతహాగా అది అచలమే వసత్ కదలిక లేనిదే అయి ఉన్నప్పటికీ చలతీవా ఇత్యర్థః, కదులుతోందా అన్నట్లు ఉన్నది. కించ ఇంకా ఏమిటంటే తద్దూరే తద్వంతికే, మళ్ళీ ఇంకో పారాడాక్స్ అది చెప్తున్నారు చూడండి. తద్దూరే ఆత్మతత్వము దూరముగా ఉన్నది. ఏమండి ఇది ఎలా ఉందంటే, నా స్వరూపము నాకు దూరముగా ఉన్నది. మన స్వరూపం మనకు దూరంగా ఉంటుందా? అది మన దూరంగా ఉంటే మన స్వరూపం అవుతుందా? దూరంగా ఉన్నది స్వరూపం అవ్వదు, స్వరూపమైనది దూరంగా ఉండదు, కానీ దూరంగా ఉంది. దీని పేరే అజ్ఞానము. అజ్ఞానము ఎలాంటిదంటే అఘటిత ఘటనా పటీయసి మాయా. మాయా అంటే అవిద్య. ఈ అవిద్య ఎలాంటిదంటే ఏది ఘటిల్ల శక్యము కాదో దానిని ఘటిల్ల చేస్తుంది. అఘటిత ఘటనా పటీయసి, మహాశక్తి దానికి గలదు. పటీయసి అంటే చాలా గొప్ప శక్తి గలది. ఎంత శక్తి అంటే ఘటిల్ల శక్యము కాని దానిని ఘటిల్ల చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏది స్వరూపమై దూరముగా లేదో అది అజ్ఞానము వలన దూరముగా ఉన్నట్లు భాషిస్తుంది. ఇంకంతకంటే ఏం చెప్పాలి? సో అజ్ఞానం అనేది అలా ఉంటుంది. తద్దూరే వర్షకోటి శతైరపి అవిదుషాం అప్రాప్యత్వాత్ దూరే ఇవా. అది చూడండి, అజ్ఞానులకు 100 కోట్ల సంవత్సరాలైనా కూడా అది పొందశక్యము కానిదిగానే మిగిలిపోతుంది. కొంతమంది అంటారు ఆత్మతత్వము చాలా కష్టమండి, అది దొరకడం చాలా కష్టం, చాలా కఠినమైనది, 100 జన్మలైనా కూడా దొరకడం కష్టమే అంటారు. శంకరులు అంటున్నారు 100 జన్మలేం కర్మరాని ఆయన, 100 కోటి జన్మలైనా కూడా దొరకదు. అజ్ఞానం అనే ఆ పరద ఉన్నంతకాలము ఎన్ని జన్మలైనా దొరకదు. అజ్ఞానానికి 1 జన్మకి 100 జన్మలకి 1 కోటి జన్మలకి 100 కోటి జన్మలకి తేడా ఏమి ఉండదు. అజ్ఞానం అజ్ఞానమే. ఒక ఆయన ఓ గృహస్థుడింటికి వెళ్ళాడు, అమ్మగారు వంట చేస్తున్నారు, ఆ భర్త లేడు. ఆమె చెప్పింది, దయచేయండి వంట అయిన తర్వాత వడ్డిస్తాను, మీ ఆయన ఏదైనా అడిగాడు. ఆయన పెద్ద ఆయన అడిగితే అడవికి వెళ్ళాడు,
అడవికి దేనికమ్మా అంటే, ఒక శిల, ఒక ప్రత్యేకమైన శిల కోసం వెతుకుతున్నాడు ఆయన. ఆ శిల లభించినట్లయితే మా అదృష్టం తిరిగిపోతుంది, మాకు లక్షల కోట్లు వచ్చేస్తాయి, అందుకోసం అడవికి పోయినాడు. అక్కడవిలో దొరుకుతుందని వెతుకుతున్నాడు. అలా చేస్తారు మీకు తెలుసా, ది హంట్ ఫర్ ప్రెషస్ స్టోన్స్. ఓకే, ఇప్పుడు వజ్రకరూరు అని ఊరు ఉంది అక్కడ అనంతపురం దగ్గర, అక్కడ డైమండ్స్ దొరుకుతాయి, వాళ్ళు వెతుక్కోవాలి. ఆ మట్టిలో వెతికితే టక్కుమని దొరుకుతుంది అక్కడ, ఒకటి దొరికితే బోళ్ళు ఖరీదు వస్తుంది. ఎనీవే, సో అలా వెతుకుతున్నాడు అనమాట. సరే స్నానం చేయండి బాబాయ్ గారు అంటే, ఆయన పాపం పెరట్లో నూరు దగ్గరికి వెళ్ళి స్నానం అది చేసి సంధ్య వార్చుకుంటున్నాడు. ఇంకా ఆవిడ వంట పూర్తి చేసింది, వంట అయిపోయింది, పచ్చడి చేయడం ఒక్కడే మిగిలి ఉన్నది. పచ్చడి ఆఖరిని చేస్తారు, కొబ్బరికాయ పచ్చడి. ఆవిడ అక్కడ బండరాయి దగ్గరికి వచ్చి ఈ కొబ్బరికాయ ముక్కలన్నీ బండ మీద వేసి నలక్కొట్టి, ఈ పోపు దాంట్లో వేసి నలక్కొడితే పచ్చడి అయిపోతుంది. ఆ పచ్చడి అయిపోయిన వెంటనే మీకు వడ్డించేస్తాను అంటే, ఈ లోపల ఈయన సంధ్యావందనం పూర్తి. సంధ్యావందనం అన్నది భోజనాన్ని బట్టి ఉంటుంది, భోజనం ఆలస్యం ఉందనుకోండి సంధ్యావందనం ఇంకో కొంతసేపు ఎక్కువ సేవ చేయొచ్చు. భోజనం ఆలస్యం లేదు బాబాయ్ గారి వల్ల, సరే అయితే సంధ్యావందనం కూడా అయిపోయింది. సంధ్యావందనం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సరే, ఆయన సంధ్యావందనం చేసుకుంటూ ఆవిడ పచ్చడి చేస్తుంది. ఏమిటా ఈ పచ్చడి అని చూశాడు ఆయన. చూస్తే ఆ శిల గుర్తుపట్టాడు ఆయన. అమ్మాయి ఈ పచ్చడి బండ ఎక్కడ, నీకు ఎక్కడదని అడిగాడు. అడిగితే మా అత్తగారు ఇచ్చిందండి నాకు, మాకు పరంపరాగతంగా వచ్చింది. మీ అత్తగారికి ఎక్కడి, ఆవిడ అత్తగారు ఇచ్చింది, ఇది గత 4 తరాల నుంచి ఇక్కడే ఉంది. ఓహో, అలాగా, మీ ఆయన వెతుకుతున్నాడు శిల, అది ఇది ఏ అని చెప్తుంది. చెప్పేప్పటికీ ఆవిడ పై ప్రాణాలు పైన పోతాయి. అమ్మ బాబాయ్, రోజు పచ్చళ్ళు రుబ్బుతూనే ఉన్నది దీని మీద, ఈ శిలనాది, అవును ఇంత పెద్దది. ఎస్, వెంటనే ఆ పచ్చడిని తీసేసి ఆ శిలని కడిగి తుడిచి జాగ్రత్తగా లోపల బీరువాలో పెట్టి తాళం వేసి ఈయనకి భోజనం పెట్టేప్పుడు ఈ లోపల వచ్చాడు ఆయన. వస్తూనే ఎండలో వచ్చాడు. ఈవేళ కూడా నాకు శిల దొరకలేదు అని ఏడుపు మొహం పెట్టుకుని వచ్చాడు. రండి ముందు భోజనం చేయండి అని భోజనం చేసిన తర్వాత శిల దొరికింది. ఏది చూపించి చూపించి అంటే, అప్పుడు బీరువా తీసి పచ్చడి పళ్ళు చూపించి, అదే శిల. అది ఆత్మతత్వం అంటే అలా ఉంటుంది. సో ఇన్ని తరాలు పోయినా ఆ శిల తెలియ, అజ్ఞానం అంటే అలా ఉంటుందండి. అజ్ఞానమునకున్న బలము చాలా గొప్ప బలం. అంచేత మీరు అజ్ఞానిని మీరు షేక్ చేయలేరు, వాడిని షేక్ చేసి పనే లేదు, అలా బిగుసుకుపోయి ఉంటాడు. అంచేతనే అజ్ఞానిని షేక్ చేయకూడదు. అంచేత శ్రీకృష్ణుడు, నా బుద్ధిభేదం జనయేద్ అజ్ఞానం కర్మసంగినాం, జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచారం అంటే. ఇప్పుడు వాళ్ళు ఏదో ఉత్సాహంగా ఉన్నారు. నేను ఒకసారి బాంబే హరే రామ వెళ్ళా, హరే దేవాలయం ఉంది, జుహూ బీచ్లో ఉంది, ఇస్కాన్ హరే కృష్ణ దానికి వెళ్ళా. అక్కడ ఓ సన్యాసి బాగా అమెరికా నుంచి వచ్చిన ఆయన, బాగా మాట్లాడతాడు ఇంగ్లీష్లో. మూల కూర్చున్నాను, కూర్చుంటే సాధువులకు భోజనం అది పెడతారు వాళ్ళు ఫ్రీగా. భోజనానికే వెళ్ళాను నేను. అయితే వాళ్ళు హరే కృష్ణ అంటూ కొంత డ్యాన్స్ అనేది ఉంది. మామూలుగా నేను కూర్చుంటున్నాను, నాకు డ్యాన్స్ చేయడం రావాలి ఎక్కడవుతుంది. అయితే ఆయన ఆ స్వామి చాలా ఎంతూజియాస్టిక్ స్వామి, ఏ స్వామి నన్ను కూడా చూశాడు, నేను ఇదే వేషంలో ఉన్నాను కదా మరి చూశాడు, దా కమ్ అని నన్ను జబ్బు పట్టుకుని లాక్కెళ్ళిపోయి ముందుకు నిలబెట్టాడు. భక్తులందరూ వెనకాల ముందు. సరే డ్యాన్స్, సరే నేను డ్యాన్స్ చేశాను, హరే కృష్ణ హరే రామ్ అనకూడదు, హరే కృష్ణ. కాబట్టి వాళ్ళతో పాటుగా మనం పోవాలి, అంతే తప్ప అక్కడ ద్వైతమో అది చెప్పకూడదు. అద్వైతమో ద్వైతమో అది చెప్పకూడదు, గోయలాంగ్ విద్యం. సో ఎందుకంటే వాడు ద్వైతము అనే అజ్ఞానంలో వాడు ఫిక్స్ అయిపోయి ఉంటాడు. వాడు కళ్ళు తెరవడం అన్నది ఇప్పట్లో సంభవం అయ్యే మాట, ఈ జన్మ కుదరదు. ఇంకో జన్మ ఎత్తి ఫ్రెష్ మైండ్తో బిగిన్ అయితే ఏమైనా వర్కౌట్ అవ్వాలి తప్ప, ఈ జన్మకి ఇంకా వాడిని చలన వాడిని కలపడం మీ వల్ల అవ్వదు. అజ్ఞానం యొక్క బలం అంటిది. మీకు ఈ రహస్యం తెలుసా, ఏ ఫిలాసఫర్ వెర్సెస్ ఏ రిలిజియనిస్ట్ ఉన్నాడు అనుకోండి, రిలిజియనిస్ట్ ఐడియలాగ్స్ అని ఉంటారు, ఐడియలాగ్, వాళ్ళకున్నంత ఎనర్జీ ఫిలాసఫర్కు ఉండదు.
ఫిలాసఫర్కి వాడు ఎలా ఉంటాడంటే పువ్వులో ఉంటాడు. అలా ప్రశాంతంగా జాగ్రత్తగా భద్రంగా అట్లా పెడితే లేకపోతే నలిగిపోతాడు. వెరేజ్ ఈ రిలిజియనిస్ట్ నలిగిపోవడం అనే ప్రసక్తే లేదు. వాడు నలకొట్టడమే పని ఊళ్ళో వాళ్ళందరినీ. వాడికి ఉన్నంత ఎనర్జీ, ఆ పిక్యులర్ ఎనర్జీ అన్నారు. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది అజ్ఞానం నుంచి వస్తుంది ఆ బలం. జ్ఞానానికి అంత బలం ఉండదు. ఫిజికల్ స్ట్రెంగ్త్ జ్ఞానానికే ఉంటుంది. సో కాబట్టి అజ్ఞానము యొక్క బలము చాలా గొప్పది. మీరు అజ్ఞానము అవిద్య యొక్క బలాన్ని బాగా తెలుసుకోవాలనుకుంటే మాయాపంచకం అనే పుస్తకం ఉంటుంది, శంకరాచార్యులదే మాయాపంచకం. అయితే ఈ లోకం వీళ్ళు వివేక చూడమని ఆత్మబోధ తప్ప ఇంక మిగతా ఏం చూడరు. నేనేం చేశానంటే కొంచెం లెస్ పాపులర్ ప్రకరణాలని తీసి, అవి చాలా బాగున్నాయి, నేను పాఠం చెప్పి చిన్న పుస్తకం ఒకటి కూడా తయారు చేశాను, నాది పుస్తకం కూడా ఉంది మాయాపంచకం. కాబట్టి దాంట్లో మీకు అవిద్య యొక్క గొప్పతనం బాగా తెలుస్తుంది. అవిద్యని బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే అవిద్య అంటే ఏమిటో తెలుస్తుందండి, మనల్ని బంధంలో ఉంచినటువంటి జైలుకే అవిద్య అని పేరు. ఆ జైలు యొక్క ఆనుపానులు బాగా తెలుసుకుంటే దాని నుంచి బయటపడిపోవచ్చు. అందుకోసం అస్తు. సో 100 కోటి సంవత్సరాలైనా కూడా అజ్ఞానికి ఆత్మస్వరూపము దూరంగానే ఉండిపోతుంది. ఎందుకంటే వాడు అవును, వాడిని మీరు టచ్ చేసి పనే లేదు. నేను చిన్న ప్రయత్నం చేశాను, వాడెవడో ఇస్లాము ఇదే అదే అంటూ వచ్చాడు నా దగ్గరికి ఆ కుర్రాడు, కొద్దిగా షేక్ చేసి కొంత మన ప్రయత్నం మనం చేద్దామనే ప్రయత్నం చేశా. కాదురా వెరిముఖం, నీ ధర్మం యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో, ఈ కన్వర్షన్స్ అవి తప్పు సుమా అని చెప్పి ప్రయత్నం చేశాను. వాడు ఐ కుడ్ నాట్ షేక్. ఎందుకంటే వాడిని అటువైపు ఒక అమ్మాయి పట్టుకుంది, గ్రహ గృహీత అన్నారు. గ్రహం పట్టుకుందంటే ఇంకా వాడిని మీరేం షేక్ చేస్తారు? అమ్మాయి పట్టుకుందంటే ఇంకా మీరు షేక్ చేయలేరు. ఆ అమ్మాయి చెప్పిందే వింటాడు, వీడు చెప్పింది వాడే వింటాడు. కాబట్టి వాడు అజ్ఞానంలోనే ఉండిపోతాడు. అయితే మనం ఎందుకు ప్రయత్నం చేయడం అంటే మన కర్తవ్యం మనం చేయాలి కదా. లేకపోతే మనస్సులో ఏమనిపిస్తుంది, అయ్యో మనం మాట చెప్పు ఉండాల్సిందే, చెప్పు ఉంటే వాడికి ఏమో కన్ను తెరిచేవాడేమో అని ఆ శంక లేకుండా ఉండడం కోసం మన పని మనం చేయడం, చేసేసి చేతులు దులిపేసుకోవటమే. ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ పుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కిరణ్ బేడి గారికి ఓటు వేస్తే ఢిల్లీ పైకి వస్తుంది, దాంట్లో సందేహమేం లేదు. మరి ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి కదా. ఆ జ్ఞానం వాళ్ళకి లేకుండా ఎవడికో మరొకడికి ఎవడికో ఓటు వేశారనుకోండి, సరే వాళ్ళే పడతారు ఆ పాటలు ఎవరు. ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి. ఎనీవే నేను కిరణ్ బేడి పక్షం అన్నట్టుగా చెప్పారు, ఇట్స్ ఓకే. సో వర్షకోటి శతయపి అవిదుషాం అప్రాప్యత్వాత్ దూరే ఇవ, దూరే ఇవ, దూరే ఏవా కాదు, దూరమునందు ఉన్నట్లుగా అనిపిస్తుందంటే తద్ ఊ అంతికే సమీపే అత్యంతమేవ విదుషాం ఆత్మత్వాత్ తదు అంతికే. ఈ ఊ అన్నది నిపాత, ఏకాచ్ నిపాత అంటారు. అంటే నిపాత అంటే ఇంక దానికి సూత్రము లక్షణము ఇవే ఉండవు, ఆ పదం అలాగే వాడుకోవాలి. ఒకే అచ్ ఉన్నటువంటి నిపాత, నిపాత ఏకాజనాంగం సూత్రం ఒకటి ఉంది, ఏకాచ్ఛైన నిపాత. ఈ నిపాతకి ఏవో కొన్ని రూల్స్ అర్థం కూడా రాశారు అక్కడ, నాకు అర్థం ఇప్పుడు గుర్తు రావట్లేదు. బహుశా అండ్ అనే అర్థం అయి ఉంటుంది, ఊ అండ్ ఆల్సో. సో ఆయన భాష్యకారులు ఇలాంటి వాటికి ఆయన రాస్తే రాసినట్టు లేకపోతే లేదు, ఆయన అత్యంతమేవా అని రాసినట్టు ఉన్నారు. దాన్ని ఊ యొక్క అర్థం కింద తీసుకోవాలా, లేకపోతే ఊ అంటే అండం తీసుకోండి అంతే, ఊ ఆల్సో. తదు అంతికే చాలా దగ్గరగా ఉన్నది, సమీప అత్యంతమేవ సమీపం. ఇప్పుడు సమీపం అంటే దగ్గర, అంతికము అంటే బాగా దగ్గర, అత్యంతమేవ సమీపే చాలా దగ్గరగా ఉన్నది. ఎవరికి? విదుష, ఆత్మతత్వము తెలిసిన వారికి ఆత్మస్వరూపము చాలా దగ్గరగా ఉన్నది. ఎంత దగ్గరగా ఉందో తెలుసిన ఇంకా ఆత్మత్వాత్, అంతకంటే దగ్గరగా ఉన్నది మరి ఒకటి లేదు
అన్నంత దగ్గరగా అది ఉన్నది. న కేవలం దూరే అంతికే చ. సో ఈ ఆత్మతత్వము దూరంగానూ ఉంది, దగ్గరగానూ ఉంది. ఇది ఒక పారాడాక్స్. ఈ పారాడాక్స్ ఇక్కడ టీకాకారుడు అంటాడు, ముండక భాష్యం 317 అక్కడ ఈ విషయాన్ని మరింత బాగా వివరించినారు అంటున్నాడు. మనం చూసాం ముండక భాష్యంలో 317. ఎనీవే, సో అది ఆత్మతత్వము దూరముగాను దగ్గరగాను ఉండుట మాత్రమే కాదు, మరింకేమిటి? తదంతః అభ్యంతరే అస్య సర్వస్య, ఈ సర్వమునకు లోపల ఉన్నది ఆ ఆత్మతత్వమే. లోపల ఆత్మయే కలదు. ఎలాగంటే అది కొంచెం జాగ్రత్తగా గమనిద్దాము. స ఆత్మా సర్వాంతర ఇతి శ్రుతే. ఈ సహ కాదు, య ఆత్మా సర్వాంతర. ఈ ఆత్మతత్వము సర్వమునకు ఆంతరము, అంతరే వర్తతే, లోపల ఉండేది. దీన్ని బృహదారణ్యకంలో చెప్పారు. ఇక్కడ మనం చదివాం పాఠం, దాన్ని కహోల బ్రాహ్మణము ఉషస్త బ్రాహ్మణము అని రెండు బ్రాహ్మణాలు ఉన్నాయి. ఆ రెండు కూడా ఇక్కడ చదివాం. అక్కడ వస్తుంది అన్నమాట య ఆత్మ సర్వాంతర అనేది. అది ఎలాగంటే ఇది అధ్యాత్మంలో చూసి అధిభూతంలో కూడా చూడాలి. ముందు ఈ వాక్యం అధ్యాత్మం, దీని తర్వాత వాక్యం అధిభూతం. అంటే లోపల అదే ఉంది, బయట అదే ఉంది కదా. ఇప్పుడు అధ్యాత్మంలో చూసుకోండి, నేను అనే అనుభవాన్ని మీరు తీసుకుని మీరు విశ్లేషణ చేసుకుంటే, దేహము నందు నేను ఉన్నాను అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. దేహమునందు నేను ఉన్నాను. దేహమునందు నేను ఉన్నాను, ఎందుకంటే దేహము ఉన్నప్పుడు నేను ఉంటాను, దేహము లేనప్పుడు కూడా నేను ఉంటాను. ఇప్పుడు దేహము లేనప్పుడు అంటే సుషుప్తి యందు దేహం ఉండదు, అప్పుడు నేను ఉంటా. స్వప్నావస్థలో ఈ దేహం ఉండదు, మరో దేహం ఉంటుంది, అప్పుడు నేను ఉంటా. నేను ఉంటా, దేహం మారినా నేను ఉంటా, దేహము లేకున్నా నేను ఉంటా. జాగ్రత్త అవస్థలోకి వచ్చారనుకోండి, మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, దేహం ఉండదు కానీ నేను ఉంటా. ఇప్పుడు కాలు తిమ్మిది అయిందనుకోండి, నంబుగా అయిందనుకోండి, నంబు అయిందంటే అర్థం కాలు ఉండదు, కాలు ఉండదు. వీడు కాలు ఇలా వేయడానికి కూడా అసలు ఆ ఫీలింగే ఉండదు, కాలు ఉండదు. ఎనస్థీషియా ఇచ్చేసారనుకోండి, కాలు ఉండదు కానీ నేను ఉంటా. కాబట్టి ఆ భాగము, ఆ దేహ భాగము లేకున్నా నేను ఉంటా. ధ్యానంలో దేహం ఉండదు, దేహాభిమానం ఉండదు, పోతుంది, అయినా నేను ఉంటా. కాబట్టి దేహమును నేనును అలా సమానం చేయకూడదు. దేహమునందు ఉన్నాను అని దర్శిస్తూ ఉంటాను, దేహము లోపల ఉన్నాను. కర్మేంద్రియముల నేను కాదు, కర్మేంద్రియముల లోపల ఉన్నాను. కాళ్ళు చేతులు అవి ఎలా పనులు చేస్తూ ఉంటాయి, అవే నేను అని అనుకోకూడదు. వాటి లోపల నేను ఉన్నాను. ఒకప్పుడు ఇవి చాలా యాక్టివ్గా ఉండేవి, ఇప్పుడు కొంచెం యాక్టివిటీ తగ్గింది, కానీ మరి నేను అలాగే ఉన్నాను కదా. కాబట్టి కర్మేంద్రియముల లోపల నేను ఉన్నాను, జ్ఞానేంద్రియముల లోపల నేను ఉన్నాను. కళ్ళజోడు లేనప్పుడు నేను సేమ్, కళ్ళజోడు పెట్టిన తర్వాత నేను సేమ్. ఈ కళ్ళజోడులో మీకు మారిపోతూ ఉంటుంది, అది అది రెండేళ్లకు ఒకసారి మారిపోతుంది, కానీ నేను మారదు. కాబట్టి జ్ఞానేంద్రియముల లోపల నేను, మనస్సు లోపల నేను. ఎందుకని? మనస్సు ఒకప్పుడు సుఖము ఇంకొకప్పుడు దుఃఖము మారిపోతూ ఉంటుంది, కానీ నేను మారను. మనస్సు లోపల నేను, బుద్ధి లోపల నేను. బుద్ధి అంటే మీరు ఏదైనా కంఠస్థం చేసి పెట్టారనుకోండి, అది ఆ కంఠస్థంగా వాచో విధేయంగా ఉన్నప్పుడు నేను ఉంటుంది, కొంతకాలానికి అది జారిపోతుంది, అప్పుడు కూడా నేను ఉంటుంది. బుద్ధిలో మార్పులు వస్తూ ఉంటాయి, కానీ బుద్ధి లోపల ఉండే నేను నిశ్చలంగా మారకుండా ఉంటుంది. కాబట్టి ఆ నేను అనే దానిని అచలము నిశ్చలము వీటన్నింటి లోపల ఉండే తత్వము, ఆ నేను ఎక్కడ ఆవిర్భవిస్తుందో దానికే ఆత్మతత్వము అని పేరు. ఆత్మ సర్వాంతర. ఇక బయట చూడండి,
అస్య సర్వస్య జగత నామరూప క్రియాత్మకస్య. అంతరహ అనర్థం. ఇప్పుడు అంతః అనుంది కదా, అభ్యంతరే, అంతః అభ్యంతరే లోపల. దేనికి లోపల? అస్య సర్వస్య జగత. ఈ జగత్తునికంతకు కూడా లోపలదే కలదు. మన మంత్రమే అలా ఉన్నది కదా, తదంతః అస్య సర్వస్య. ఈ జగత్తునకంతకు లోపల గలదు. ఈ జగత్తుకంతకు అంటే అర్థం ఏంటండి? అస్య సర్వస్య అంటే జగత, అస్య అంటే జగత. ఇదం శబ్దం చేత జగత్తు నిర్దేశించబడుతుంది. ఇదంకే షష్ఠీ ఏకవచనం అస్య అని. సో అస్య సర్వస్య జగత అంటే ఈ జగత్తునకంతకు లోపల. జగత్ అంటే అర్థం ఏంటి? జగత్ అంటే మూడే, మూడింటే జగత్ అని పేరు. నామరూపం కర్మచ ఏతత్రయం. ఈ బృహదారణ్యకంలో వస్తుంది ప్రతిపాదన. నామరూపాలు, నామరూపాలతో పాటుగా కదలిక కూడా ఉంటుంది. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమాలో నామరూపాలు ఉంటాయి. నామరూపాలే కాదు, కదులుతూ ఉంటాయి అవి. కదలిక లేకుండా ఉంటుందా సినిమా? ఎందుకంటే సినిమాలో పర్వతం చూపిస్తాడు, ఆ పర్వతం ఎలా ఉంటుంది? అక్కడ స్థిరంగా ఉన్నట్లు కనబడుతుంది, కానీ స్థిరంగా ఏముండదు, కదులుతూ ఉంటుంది. ఆ రీల్ అలా కదులుతూ ఉంటుంది, ఆ పర్వతం అవి కూడా కదులుతూ ఉంటాయి. కదులుతూ ఉండగా మీకు స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే, ఎనీవే, సో జగత్ అనేది ఎప్పుడు కదులుతూ ఉంటుంది. చలనము దాని స్వభావం. ఇప్పుడు ఈ టేబుల్ ఇలా ఉందనుకోండి, ఇది స్థిరంగా ఉంది అని మీకు అనిపిస్తుంది. అదేమీ స్థిరంగా లేదు. అది ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ స్ట్రక్చర్ని క్రమంగా కోల్పోతూ ఉంటుంది. చాలా గొప్పగా ఉండేది ఈ టేబుల్, చాలా అందంగా ఉండేది. వాడెవడో 10 ఏళ్ళు వాడాడు ఒక ఆయన, వాడి బయట పారేస్తున్నాడు. ఏమంటే బంగారం లాంటి టేబుల్ బయట పారేస్తున్నారు ఏమిటన్నాను. బంగారం నేను 10 ఏళ్ళు వాడానండి, ఇది బంగారంగా ఏం లేదు, నా కంటికి అది చెడిపోయి కనపడుతోంది, మీరు కావాలంటే పట్టుకెళ్ళండి. సరే అయితే ఇచ్చేయండి, నేను పట్టుకు చీర పెట్టా. కాబట్టి ఇది అలా పోతూ ఉంటుంది, అదేమి స్థిరంగా ఏముండదు, పాడైపోతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఓ 10 ఏళ్ళ తర్వాత చూస్తే ఈ షేప్లో ఉండదు ఇది. ఎనీవే, మీరు చూడలేదా హంపి విజయనగర సామ్రాజ్యం? చూడలేదా? రాళ్లే పోతాయి, రాతి విగ్రహం ఏదో అయిపోతుంది. ఇప్పుడు ద్రాక్షారామాలో రాతి విగ్రహం, రాతి లింగం ఉన్నది, అది క్రమంగా ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోతుందంటే దేవుడికి మన మీద కోపం వచ్చి ఊడిపోతుందని చెప్పారు వాళ్ళు. దేవుడికి నీ మీద కోపం వచ్చే ఊడిపోవట్లేదా, మీరేమో పాలు, పెరుగు, నీళ్లు గుట్టలు గుట్టలు పోసేస్తున్నారు. అదేమో లైమ్ స్టోన్ విగ్రహం, అది లైమ్ స్టోన్తో చేసిన లింగం. లైమ్ స్టోన్ అంటే కొంచెం ఎసిడిక్ మెటీరియల్ వేస్తే అది డిజాల్వ్ అవుతుంది, ఆ బైండింగ్ మెటీరియల్ డిజాల్వ్ అయిపోతుంది, డిజాల్వ్ అయిపోతే ఊడిపోతుంది. కాబట్టి యాసిడ్ని తట్టుకునేటువంటి మెటీరియల్ తోటి మీరు దానికి తాపడం చేయిస్తే అప్పుడు అది స్థిరంగా ఉంటుంది. దీంట్లో దేవుడికి కోపం రావడం అనే ప్రసక్తే లేదు అని ఎవరో చెప్పారు. చెప్తే అప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొంచెం తెలివైన వాడు, వాళ్ళు ఈ పాలిమర్ కంపెనీ వాళ్ళని ఎవరినో పట్టుకున్నాడు. మా శివలింగానికి మీరు పాలిమర్ కవర్ వేసి పెట్టండి అంటే వాళ్ళు వేస్తామని, వాళ్ళు ఏదో పాలీప్రొపిలిన్ పాలిమర్ ఏదో పట్టుకెళ్ళి దానికి అలా కవర్ కింద వేశారు. అలాంటి పాలిమర్స్ ఉన్నాయి, అంటే మోనోమర్ ఉంటుంది, బాటిల్లో మోనోమర్ ఉంటుంది, దాన్ని అలాగా ఒక గన్ లాంటి దాంట్లో పెట్టి అలా ప్రెస్ చేస్తూ పోస్తాడు. అది గాలి తగిలేపటికి గాలిలో ఉండే ఆక్సిజన్కి పొలిమరైజ్ అవుతుంది, అలా లిక్విడ్ కింద పోస్తాడు, అది పొలిమరైజ్ అయిపోయి గడ్డ కట్టేస్తుంది. ఆ రకంగా దానికి ఒక తాపడం వేశాను. ఇప్పుడు మీరు ఇంక చేయండి అభిషేకాలు, ఇంకేం పర్వాలేదు. ఎనీవే, రాయి కూడా కరిగిపోతుంది. రాయి ఇప్పుడు మహాబలిపురం వెళ్ళారా ఎప్పుడైనా? ఆ దేవాలయం విగ్రహాలన్నీ ముక్కులు అన్నీ సాఫ్ అయిపోయి ఉంటాయి. ఎలా పోయాయి అనుకుంటున్నారు? గాలికి, గాలి వీచి 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 నెల వీచేపటికి ఓ పార్టికల్ ఊడిపోతుంది, ముక్కుకి ఓ పార్టికల్ పోతుంది. 1 మంత్, 2nd మంత్ అయ్యేప్పటికి ఇంకో పార్టికల్ పోతుంది, 3rd మంత్ అయ్యేప్పటికి ఇంకో పార్టికల్ పోతుంది. ఆ రకంగా 200 సంవత్సరాలు అయ్యేప్పటికి ముక్కు లేకుండా అయిపోయింది అక్కడ మహాబలిపురం దేవాలయం. ఆ రకంగా అయింది. కాబట్టి ఈ జగత్తులో మూడే ఉంటాయి, నామము, రూపము, క్రియ.
ఈ మూడింటి వెనకాల మూడింటి లోపల ఏమున్నది, మూడింటి లోపల ఏమున్నది. ఇప్పుడు బంగారపు నెక్లెస్ తీసుకోండి, మెడలో ఉండి మెడని ప్రకాశింప, మెడని శోభాయమానం చేస్తోంది క్రియ. నెక్లెస్ రూపము, నెక్లెస్ నామము, ఈ మూడింటి లోపల ఏముందండి? బంగారము. సినిమాకి వెళ్ళారు, ఆ తెర మీద వాడు హీరో ఉంటాడు, వాడు హీరో, వాడికి ఒక పేరు ఉంటుంది, వాడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. హీరోలు డ్యాన్స్ చేస్తారు చూసారా, ఇది పెద్ద సమస్య. హీరో అన్నవాడు డ్యాన్స్ చేయకూడదు, హీరోయిక్ డీడ్స్ చేయాలి తప్ప డ్యాన్స్ ఆడంగి ఇలాగా డ్యాన్స్ చేస్తే హీరో ఎలా అవుతాడు? డ్యాన్స్ చేస్తే వాడు ముఖానికి రంగు పులుముకుని స్టేజ్ మీద ఏదైనా భామాకలాపమో ఏదో ఏడవాలి. హీరో ఎలా అవుతాడు? హీరో అంటే ఎలా ఉండాలి? హీరోయిక్ డీడ్స్ చేయాలి. కానీ మన ఈ మోడర్న్ హీరోస్ డ్యాన్సులు చేస్తారు. ఎనీవే, సో హీరో అనేవాడు ఒకడు ఉంటాడు, వాడికి నామము రూపము క్రియ, క్రియ అంటే డ్యాన్స్. ఈ మూడు, ఈ మూడింటి లోపల ఏముంటుందో తెలుసిన, ఆ ప్రకాశం ఉంటుంది. ప్రకాశం తప్ప ఇంకేముంది. అలాగే ఇప్పుడు ఘటః అని మీరు అన్నారనుకోండి, ఘటమనే నామము, ఘటమనే రూపము, ఘటము చేసే క్రియ, ఈ మూడింటికి మూలంలో ఏముంటుంది? మట్టి ఉంటుంది. అలాగే నామరూపక్రియాత్మకమైన ఈ జగత్తునకు మూలమునందు పరమాత్మ చైతన్యమే గలదు. ఎలాగో తెలుసిన దక్షిణామూర్తి స్వర్ణంలో వాక్యము గలదు, మూడో శ్లోకం, యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే. ఎక్కడ మీకు జగత్తులో ఉండే ఏదైనా వస్తువు తీసుకోండి, ఘటము తీసుకోండి, ఈ ఘటము ఇది అసత్కల్పం. అర్థము అంటే వస్తువు, ఎటువంటి వస్తువు? అసత్కల్పం. అసత్ అంటే కుందేటి కొమ్ము, కుందేటి కొమ్ము లేదుగా తుచ్చం, ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. కుందేటి కొమ్ముకి దీనికి ఘటానికి తేడా ఏమిటో తెలుసిన, కుందేటి కొమ్ము మన కంటి ముందు ఇగో ఇది కుందేటి కొమ్ము అని టేబుల్ మీద పెట్టేందుకు ఉండదు, కానీ ఇది ఘటము అని టేబుల్ మీద పెట్టేందుకు ఉంటుంది. వాస్తవంలో అది నాన్ ఎగ్జిస్టెంటే ఘటము కూడా వాస్తవంగా లేదు, యథార్థం కాదు, అది యథార్థం కాదు, ఇది యథార్థం కాదు. కాబట్టి అసత్ కల్ప అంటే ఈషద్ కొంచెం తేడా ఉన్న చోట కల్ప ప్రచయాన్ని విధించారు. కాబట్టి అసత్తు లాంటిది ఈ అర్థము. ఈ అసత్తు లాంటి అర్థమునందు రెండు అంశములు కలవు. అసత్కల్పార్థ గమ్, గమ్ అంటే పొంది, ఏమిటది? తెలుస్తోంది, స్ఫురణం. ఎలా తెలుస్తోంది? ఉంది, ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. సదాత్మకం స్ఫురణం, తెలుస్తోంది, ఉంది, ఘటము ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. ఈ సత్తా అంటే ఉండుట, ఈ స్ఫూర్తి అంటే తెలియట, ఈ రెండు ఆత్మతత్వం నుంచే వస్తాయి. ఆత్మతత్వము యొక్క సత్తయే ఘటసత్తగా, ఆత్మతత్వము యొక్క స్ఫురణమే ఘటస్ఫురణముగా భాషిస్తుంది. మీకు అలా అనిపిస్తుంది, ఘటః భాతి అని అనుకుంటారు. ఇది సినిమా తెర మీద ఘటః భాతి అని అనిపిస్తుంది, ఘటం భాషించేది ఏముండదు అక్కడ, అక్కడ ఊరికే ప్రకాశమే భాషిస్తుంది. అలాగే ఆత్మచైతన్యమే ప్రకాశిస్తుంది, ఆత్మచైతన్యమే ఉన్నది, ఆత్మచైతన్యమే ప్రకాశిస్తుంది, కానీ ఘటము ఉన్నది, ఘటము ప్రకాశిస్తున్నది అని మనం భ్రమపడుతూ ఉంటాం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే. సాక్షాత్ తత్వమసి, అది నీవే అయి ఉన్నావు, అది ఏ ఆత్మ. ఈ అద్వైతం తెలియాలంటే వాడు ఎంత పరిణతి చెందిన బుద్ధి గలవాడై ఉండాలి. ద్వైతంలో ఆ నామరూపాల జంజాటంలో, నామరూపాల జటిలతలో చిక్కుకున్నవాడు వాడు అద్వైతాన్ని తెలుసుకుంటాడు. వాడు అద్వైతాన్ని తెలుసుకోవడానికి వాడికి యోగ్యత, అర్హతే ఉండదు. అసలు అద్వైతం అనేటువంటి అర్హత కూడా ఉండదు, ఆ నామరూపాల ప్రవాహంలో పోతూ ఉండడమే. ఎనీవే, అందులో టచ్ అన్న ఒక ఫీలింగ్ ఉంది కదా స్వామి, దాన్ని ఎట్లా మనం పరిష్కరించవచ్చు? టచ్ ఆ టచ్ కూడా యూ డోంట్ టచ్ ది పార్ట్, యూ టచ్ యువర్ ఓన్ సెన్సేషన్.
యు పెర్సీవ్ యువర్ ఓన్ సెన్సేషన్స్, యు నెవర్ పెర్సీవ్ ఎనీథింగ్ అవుట్ సైడ్. టచ్ కూడా ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా ఉండదు. టచ్కే ఆత్మచైతన్యానికే టచ్ అని పేరు. సో అస్య సర్వస్య జగతః నామరూప క్రియాత్మకస్య అంతః, ఈ జగత్తునకు లోపల ఆ పరమాత్మతత్వమే కలదు. తదు సర్వస్యాస్య బాహ్యతః, ఇది రేపు పూర్తి చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం.